నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. ఏపీలో రాజకీయాలకు సంబంధించి ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏ జిల్లాకు సంబంధించి ఎన్ని సీట్లు ఏ పార్టీకి వస్తాయి, ఏ అభ్యర్థి ఏ పార్టీ తరపున పోటీ చేస్తాడు అనేటటువంటిది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక, శ్రీకాకుళం లోక్సభ స్థానానికి సంబంధించి బలాబలాలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీకి ఎలాంటి బలం ఉంది, అలాగే అక్కడ గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే శ్రీకాకుళం స్థానం నుంచి ఎంపీ కావచ్చు, అలాగే ప్రస్తుతం అభ్యర్థులకు సంబంధించి, అలాగే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అందించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు. నవ్య ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరంకు సంబంధించి చైర్మన్గా ఉన్నారు. లోక్సభ నియోజకవర్గం ఇది. ఈ 2009 ముందు ఈ నియోజకవర్గం సోంపేట నియోజకవర్గంగా ఉంది. ఇది ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సోంపేట నియోజకవర్గం మరలా చాలా ప్రాశస్త్యం ఉన్న ఊరు నియోజకవర్గం. కారణం, గౌతు లచ్చన్న గారు ఈ సోంపేట నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలిచి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆయన మంత్రిగా ఉన్నారు, ఆంధ్రాలో కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. ఈ సోంపేట నియోజకవర్గం గౌతు లచ్చన్న గారి కుటుంబంతో మమైక్యమైన నియోజకవర్గం సోంపేట. ఆ తర్వాత పలాస నియోజకవర్గం వచ్చిన తర్వాత కూడా గౌతు లచ్చన్న గారి కుమారుడు గౌతు శ్యామ్ సుందర శివాజీ, ఈయన కూడా 1983 ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన కూడా తండ్రి గారు లాగానే చాలా మంచి పేరు తెచ్చుకున్న శాసనసభ్యులు. 2009 అంటే ఆ ఎన్నికల్లోనే ఈ నియోజకవర్గం ఫామ్ అయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జట్టు రంగనాయకులు 6,814 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ 2009 టీడీపీ తరఫున పోటీ చేసిన శ్యామ్ సుందర శివాజీ ఓడిపోయారు, అంటే లచ్చన్న గారి అబ్బాయి ఓడిపోయారు. కారణం, ఇక్కడ ప్రజారాజ్యం పార్టీకి 2009 22,000 ఓట్లు వచ్చినాయంటే 18.8%, ఆల్మోస్ట్ 19% ఓట్లు వచ్చినాయి. ఆ బహుశా ఆ ఓట్లు చీలిక వలన టీడీపీ శ్యామ్ సుందర శివాజీ గారు ఇక్కడ ఓడిపోయారు. 2014 టీడీపీ తరఫునే మళ్ళీ శ్యామ్ సుందర శివాజీ గారు 17,500 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019 వచ్చేటప్పటికి వైసీపీ నుంచి డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు పోటీ చేసి 16,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయన 2019 ఎన్నికలకి లచ్చన్న గారి మనవరాలు శ్యామ్ సుందర శివాజీ కుమార్తె గౌతు శిరీష్ గారు పోటీ చేశారు. ఇక్కడ ఈవిడ మీద 16,000 ఓట్ల మెజారిటీతోటి సిదిరి అప్పలరాజు గారు గెలిచి ఆయన మంత్రిగా కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో ఆయన మంత్రిగా కూడా చేశారు. 2019 ఇక్కడ జనసేనకి 6,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 2024 ఎన్నికలకి వైసీపీ తరఫున ఆల్మోస్ట్ సిదిరి అప్పలరాజు గారే మళ్ళా పోటీలో ఉంటారు. టీడీపీ నుంచి కూడా బహుశా గౌతు శిరీష్ గారే ఉంటారని మనం ఎస్యూమ్ చేయవచ్చు. అయితే ఇక్కడ సిదిరి అప్పలరాజు గారు గెలవటం చాలా కష్టమే ఈసారి. వివిధ కారణాల వలన ఆయన వివాదాస్పదం కావటం, జనసేన టీడీపీ అలయన్స్లోకి రావటం, ఈ రెండు కారణాలు గౌతు కుటుంబానికి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజల్లో ఉన్న మంచి పేరు, వీటన్నింటి వలన వైసీపీ ఈ నియోజకవర్గంలో గెలవటం చాలా కష్టం, సీటు నిలుపుకోవడం చాలా కష్టం. టీడీపీకే ఎక్కువ అవకాశాలున్న నియోజకవర్గం ఇది కూడాను. 3, టెక్కలి. ఈ టెక్కలికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నది అచ్చెన్నాయుడు గారు. అచ్చెన్నాయుడు గారు ఎర్రనాయుడు గారు తమ్ముడు. 2, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులుగా కూడా ఉన్నారు ఎర్రనాయుడు గారు. ఈ టెక్కలి నియోజకవర్గానికి మరొక ప్రాశస్త్యం కూడా ఉంది. అదేమిటంటే, 1994 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు ఇక్కడి నుంచి గెలిచారు. ఆయన 2 కంటెస్ట్ చేశారు,
రెండు చోట్ల గెలిచారు. ఒకటి హిందూపురం, రెండు టెక్కలి. అయితే టెక్కలికి రాజీనామా చేసి హిందూపురం ఆయన ఉంచుకున్నారు. అలాగా ఈ టెక్కలి నియోజకవర్గానికి ఈ ప్రాసెస్ థింగ్ కూడా ఉన్నది. ఒకటి అచ్చెన్నాయుడు గారు రిప్రజెంట్ చేయటం, రెండు ఇక్కడి నుంచి ఎన్టీ రామారావు గారు గెలవటం. ఈ నియోజకవర్గంలో 222,000 ఓట్లు ఉన్నాయి. నందిగాం, టెక్కలి, సంత బొమ్మాళి, కోట బొమ్మాళి ఈ 4 మండలాలు ఈ టెక్కలి నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ టీడీపీ వచ్చిన తర్వాత 11 ఎన్నికలు జరిగాయి. అందులో 2 బై ఎలక్షన్స్, 9 సాధారణ ఎన్నికలు. ఈ 11 ఎన్నికల్లో టీడీపీ 8 సార్లు గెలిచింది. ఇక్కడ అంటే టీడీపీకి చాలా అనువైన నియోజకవర్గం, ఒక విధంగా చెప్పాలంటే కంచికోట లాంటి నియోజకవర్గం ఇది. కాంగ్రెస్ కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది. ఆ 3 సార్లలో 1 ఉప ఎన్నిక. ఆ ఉప ఎన్నికలో కొర్ల రేవతీపతి గారు చనిపోవడం వల్ల వచ్చిన ఎన్నిక అది. ఆయన భార్య కొర్ల భారతి గారు అక్కడ గెలిచారు. అంటే ఈ ఉప ఎన్నికతో కూడా కలుపుకుంటే 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఈ నియోజకవర్గం కూడా ఇంతవరకు వైసీపీ బూణికోట్ల. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన అచ్చెన్నాయుడు గారు ఇక్కడ 51% ఓట్లు సంపాదించారు. 51% ఓట్లు. అయితే ఈ 51% అని చెప్పుకున్నా కూడా వచ్చిన మెజారిటీ మాత్రం 8367 మాత్రమే. అంటే 2014లో ఈయన మీద ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ గారికి కూడా 46% ఓట్లు వచ్చాయి. అంటే ఒక చాలా టైట్ ఫైట్ దువ్వాడ శ్రీనివాస్కి, అచ్చెన్నాయుడు గారికి జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ పోటీలో ఆయన 51% తోటి ఆయన గెలిచారు. తర్వాత దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ కూడా అయ్యారు అనుకోండి. 2019 ఎన్నికల్లో మరలా అచ్చెన్నాయుడు గారు అక్కడ 51% తోటి గెలిచారు. ఈసారి కూడా ఆయనకు 8545 ఓట్లు మాత్రమే మెజారిటీ వచ్చింది. వైసీపీ తరఫున పేరాడ తిలక్, ఈయనకు కూడా 46% ఓట్లు వచ్చినాయి. జనసేనకి చాలా తక్కువగా 2800 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇక్కడ కూడా టీడీపీకి వైసీపీకి స్ట్రైట్ ఫైట్ అండ్ కీన్ ఫైట్. ఇది టెక్కలి నియోజకవర్గం. ఈ 2024కి టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు గారు ఎలాగో ఉంటారు, ఆయన అధ్యక్షులు కాబట్టి ఆయనే ఉంటారు. వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ గారిని నామినేట్ చేశారు. ఈయన ప్రజెంట్ ఎమ్మెల్సీ. ఈయన 2019లో రామ్మోహన్ నాయుడు మీద వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన్ని మరలా అక్కడి నుంచి ఫీల్డ్ చేయకుండా పేరాడ తెలక్ గారిని వైసీపీ లోక్సభకి ఫీల్డ్ చేస్తుంది 2024కి.